చాలా బాధాకరమైన విషయం. అట్లనే దీన్ని లోపాలు చెప్పలేకపోవడం కూడా ఈ ముస్లిం సోదరులు చేసుకున్న ఓ చిన్న దౌర్భాగ్యం. ఆ దౌర్భాగ్యం ఏంటంటే ఈ సమస్య ఉంది అని చెప్పలేకపోవడం వారి యొక్క దురదృష్టం. కానీ బహుజన సమాజ్ పార్టీ తరఫున మేము ఒకటే చెప్తున్నాం, రూరల్ ఏరియాస్లో కూడా దీని వ్యతిరేకతను చూపిస్తూ ప్రజా వ్యతిరేక ఉద్యమాలు మనం చేద్దాం, రండి కలిసి పోరాడదాం, ఈ బిల్లు యొక్క వ్యతిరేకతను తెలియజేద్దాం, నిరంతరం దీనిపైన ఉపసంహరించుకునే వరకు కూడా మనం పోరాటాలు చేద్దామని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీ తరఫున నేను తెలియజేస్తూ మా పార్టీ కూడా దీనికి పూర్తిగా మద్దతు ఇస్తుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారు చెప్తారు, మన ప్రభుత్వ ప్రభుత్వ పెద్దలు ఈ బిల్లు వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు, ఎటువంటి ఇబ్బంది కాకపోవడమైన 1971 ప్రతి ఒక్కరు భారతదేశ పౌరులు కాదా? మరి భారతదేశం పుట్టుకొని భారతీయ పౌరసత్వాన్ని నిర్మించుకుంది దౌర్భాగ్యం ఏంది? ఆధార్ కార్డు ఉంటే చెల్లదంటారు, బియ్యం కార్డు ఉంటే చెల్లదంటారు, ఓటర్ కార్డు ఉంటే చెల్లదంటారు, మరి ఏ కార్డు కావాలంటే మీరే నిరూపించుకోవాలంటారు మన బీజేపీ నాయకులు. నేను అక్కడి నుంచి నిరూపించుకోవాలా? ప్రభుత్వ అధికారులు ఏమో మాకు ఏ పత్రాలు ఇచ్చారు? మాకున్న పత్రాలు అవి, ఒకే దేశం ఉన్నా ఒకే కార్డులో, ఒకే దేశం ఒకే కార్డులో ఆధార్ కార్డు ఉంది, ఆ ఆధార్ కార్డు చెల్లదండో, మరి ఏ కార్డు ఇస్తారు మీరు? ఏ కార్డు లేదు. కానీ భారతదేశంలో పౌరసత్వం నిరూపించుకోవాలి. ఏ నాకు చెప్పే నిరూపించుకుంటారు, మనం ఎట్లా నిరూపించుకుంటాం? ఏదన్నా కార్డు ఇస్తే మేము నిరూపించుకుంటాం, మన దగ్గర ఏమి లేవు. కానీ నువ్వు భారతీయ పౌరసత్వం నిరూపించుకోవాలనే మాత్రమే చెప్తాం, ఎట్లా తీసుకొని వస్తారు? కానీ ఇలాంటి చట్టాలు కూడా మనం ఆ తెలుగుదేశం ప్రభుత్వం కూడా తెలుగుదేశం ప్రతిపక్ష పార్టీ కూడా దాన్ని వ్యతిరేకించలేకపోవడం చాలా దౌర్భాగ్యం. అట్లనే ఒక ముఖ్య ఒక ఎంపీ దీన్ని వ్యతిరేకించినారని చెప్పేసి దీన్ని సమాయించి జనాలు తీసుకొని పోవడం చాలా చాలా నిజమైన కార్యక్రమం ఇది. అట్లనే మన రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఈ యొక్క ఎన్ఆర్సీ ఎఫెక్ట్ అనేది రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కావచ్చు, లేదంటే గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో కావచ్చు, మీరందరూ కూడా తెలియజేయాలి. మరి ఇప్పుడు కాకపోతే ఏమంటున్నారంటే భారతదేశం ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా రెండే పార్టీలు కలిస్తే మీరేమి తెలియజేయవలసిన పని, అది వైసీపీ కావచ్చు టీడీపీ కావచ్చు. ఎందుకు అంటే మనకి ఎందుకు చేసినా ఏం చేసినా మనం బానిసం, మనం బానిసత్వం ఉంది మన దగ్గర. కాబట్టి ఈ బానిసత్వం నిరూపించుకున్న పనిలోనే మనం మళ్ళా టీడీపీ కావచ్చు వైసీపీ కావచ్చు కలిపిస్తూనే ఉంటాం. మూడో ప్రత్యామ్నాయం రాణి గారు రాణియకుండా తయారు చేసుకున్నారే ఈ వైసీపీ టీడీపీ. కాబట్టి తెలుగుదేశం కానీ వైసీపీ కానీ మీరు బుద్ధి చెప్పాల్సిన కార్యక్రమం ఏంటంటే మీరు ఇండిపెండెంట్ గా గెలిచండి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బొమ్మ పెట్టుకొని వచ్చినట్టు గెలిపించండి. ఈరోజు అసెంబ్లీలో కావచ్చు, ప్రధాని పార్లమెంట్ లో కావచ్చు, అంబేద్కర్ ఆశయాలు కలిగిన వాళ్ళు లేకపోవడం వల్ల మాత్రమే ఇలాంటి ఆలోచనలు తీసుకొని వచ్చి ఇలాంటి చట్టాలను తీసుకొచ్చారు. కాబట్టి మనం కూడా అంబేద్కర్ వదలమని చెప్పి అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తూ అలాంటి బొమ్మలు పెట్టుకొని వచ్చిన వాళ్ళు ఎవరికైనా ఒకటే అయ్యా మన తరఫున మన వాయిస్ వినిపిస్తారు, లేదంటే నేను ఎప్పుడు కూడా మన బానిసత్వంలోనే ఉంటాం. తెలుగుదేశానికి చిన్నవా చెప్తాం, వైసీపీకి చిన్నవాదే చెప్తాం. కాకపోతే నీ యొక్క నీ అంతవరకు కూడా అది రాదు రాలేదు. మనం ఇంతవరకు రాలేకపోవడానికి కారణం ఏంటంటే మన బానిసత్వమే, మన బానిసత్వం నిరూపించుకోలేనంత వరకు కూడా మనకి ఇలాంటి కార్యక్రమాలు వస్తాయి. నువ్వు భారతదేశం పౌరుడు కాదని కూడా మనం పెద్ద చేయాల్సింది ఏం లేదు. ఇలాంటి కార్యక్రమాలు ఎందుకు చేసుకోవడం తప్ప మనం ఉద్ధరించే కార్యక్రమాలు ఏమి లేవని చెప్పేసి తెలియజేస్తూ మీ అందరికీ కూడా ఈ వచ్చే ఎన్నికల్లో టీడీపీ కానీ వైసీపీ కానీ ఓటేసి మళ్ళీ మీ బానిసత్వాన్ని నిరూపించుకోవద్దని చెప్పేసి గుర్తు చేస్తూ టీడీపీని వైసీపీని పూర్తిగా ఎండగట్టే కార్యక్రమాలు ఏమైనా ఉంటే చేయండి. వాటిని మేము కూడా భారతీయ సమాజ్ పార్టీ బీఎస్పీ పార్టీ తరఫున మీ అందరికీ మద్దతు తెలియజేస్తూ జై భీమ్ జై బీఎస్పీ జై భారత రాజ్యాంగం. థ్యాంక్ యూ వినర్ జెండా గారికి చెప్పినందుకు. రాబోయే రోజుల్లో ఈ ఎన్ఆర్సీ దీక్షకు మద్దతు ఈరోజు మా కార్మిక సంఘం ఖాద్రీ అసోసియేషన్ తరఫున మేము రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాము. రేపటి నుండి పూర్తి మొత్తం కార్మికులంతా రిలే నిరాహార దీక్షలో పాల్గొనాలని కోరుకుంటున్నాము.